ఒకప్పుడు నేను మాట్లాడేవాడిని ఐటీ గురించి, ఇప్పుడు మాట్లాడుతున్న డీప్ టెక్నాలజీ. ఈ డీప్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే ప్రపంచానికి సేవలు అందించే అవకాశం మా యువతకు వస్తుంది. అదే నేను ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇటీవల ఒక మాట చెప్పాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఇస్ నాట్ ది ప్రాబ్లం అట్ ఆల్, కన్స్ట్రైంటే కాదు. విజయవాడలో ఉన్నావా, విశాఖపట్నంలో ఉన్నావా, అమలాపురంలో ఉన్నావా, లేకుంటే అనంతపురంలో ఉన్నావా అనే క్వశ్చన్ లేదు. మీ ఆలోచన ఎంత వేగంగా ప్రపంచానికి ఒక లీడర్షిప్ ఇవ్వగలుగుతామంటే ఏ ఊర్లో కూర్చున్నా మీరు ఆ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసే శక్తి వస్తుంది. అలాంటి వాతావరణాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా చాలా ఫాస్ట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఆలోచన ఒకటే, ఏది ఆలోచన భవిష్యత్ కోసం ఆలోచిస్తారు. ఇప్పుడే రామ్మోహన్ నాయుడు చెప్పాడు, రామ్మోహన్ నాయుడు గారితో నేను మాట్లాడినప్పుడు సీ ప్లేన్స్ అంటే నువ్వు వేరే రాష్ట్రాలకు ఎక్కడికి పోవద్దు, నేరుగా మన రాష్ట్రానికి రమ్మని చెప్పాను. ప్రధానమంత్రి గారిని అడిగితే ఇది మంచి ఆలోచన, నా ఆలోచన కూడా అదే, మీరు ఎట్టే పరిస్థితుల్లో దీన్ని అమలు చేయమని ఈ సీ ప్లేన్స్ విధానాలని సరళీకృతం చేశారు. దానికి కూడా మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. ఏ విషయం కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, ఇది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అది చేయడానికి వారు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి నాయకత్వం ఉండడం మనందరికీ అడ్వాంటేజ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ యొక్క సీ ప్లేన్లు ఉన్నాయి, ఈ సీ ప్లేన్ల వల్ల ఒక రవాణానే కాదు టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూసినప్పుడు రాజమండ్రిలో విమానాశ్రయం ఉంది, పక్కనున్నటువంటి కాకినాడ పోవాలంటే 1.5 గంట పడుతుంది, రేపు కాకినాడలోనే సముద్రంలోనే దిగేసే అవకాశం వస్తుంది. ఈరోజు ఇక్కడ విమానాశ్రయం ఉంది విజయవాడలో, ఇక్కడ బ్యారేజ్ ఉంది, ఇక్కడ దిగచ్చు. పక్కన మీరు చూస్తే ఏదైతే సూర్యలంక కానీ మిగిలినటి పక్కన చూస్తే అక్కడ సముద్రంలో దిగే అవకాశం ఉంటుంది. కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్లో దిగే అవకాశం వస్తుంది. మనకు 7 పోర్ట్లు ఉన్నాయి, ఇంకా ఒక 5-6 పోర్ట్లు వస్తాయి. ఇప్పుడు 7 విమానాశ్రయాలున్నాయి, ఇంకా ఒక 5-6 వస్తాయి. దానికంటే కూడా ఎక్కడ కావాలంటే రిజర్వాయర్ ఉంటే అక్కడ దిగుతాం, సముద్రంలో దిగుతాం, విమానాశ్రయాలు దిగే అవకాశాలు వస్తుంది. దీనివల్ల ఎవ్రీవేర్ దెర్ ఈజ్ హెలిప్యాడ్ ఆర్ అదర్వైజ్ ఏరోడ్రామ్ ఎయిర్పోర్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్, బోలెడంత కష్టపడతా ఉంటాం. ఈరోజు మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి 10 రోజులు 20 రోజులు అక్కడుండి మన డబ్బులు అక్కడ ఖర్చు పెట్టి వస్తున్నారు. మనం అలాంటి టూరిజాన్ని ఇక్కడ ఎందుకు ప్రమోట్ చేయకూడదని నేను అడుగుతున్నా. ఈ విషయంలో మీరు ఒక్కసారి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం డబ్బులు ఖర్చు పెడితే 2 నుంచి 2.5 రెట్లు మల్టిప్లైర్ ఎఫెక్ట్ వస్తుంది. ఉద్యోగాలు కానీ లేకపోతే ఆదాయం కానీ జీవీఏ కానీ జీఎస్డిపి కానీ అవన్నీ కూడా మెరుగొచ్చే పరిస్థితి వస్తుంది. ఇండ్లపైన ఇన్వెస్ట్మెంట్ పెడితే 1.5 నుంచి 2 వరకు వస్తుంది. అదే టూరిజం మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే భారతదేశంలో 4 నుంచి 6 రెట్లు మల్టిప్లైర్ ఎఫెక్ట్ వస్తుంది. ఇండస్ట్రీకి పెట్టే డబ్బులు టూరిజం మీద పెడితే 6 టైమ్స్ వస్తుందంటే ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఇంకొక పక్క హెల్త్లో కూడా 1.5 నుంచి 2.5 వస్తుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని సెక్టర్లో అగ్రికల్చర్ కూడా మోడర్నైజ్ అయిపోతుంది. ఒకసారి అగ్రికల్చర్ మోడర్నైజ్ అయిపోతే మనమంతా సెల్ ఫోన్ పెట్టుకొని అన్నీ కూడా కంప్లీట్ చేసుకునే పరిస్థితికి వస్తాం. ఏదైనా కానీ
దుక్కి చేయాలంటే ఒక ఫోన్లో మెసేజ్ పెడితే ట్రాక్టర్ దున్నేసి వెళ్ళిపోతుంది. ఆరు మనం అక్కడ కావాలంటే ఏదైనా పంట వేయాలంటే ఇంకొక మెసేజ్ పెడితే ఏదైతే ప్లాంటేషన్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మందు కొట్టాలన్నా హార్వెస్ట్ చేయాలన్నా అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. కానీ టూరిజం వల్ల మీరు ఒకసారి చూస్తే అనేక లాభాలు, ఒకటి రెండు కాదు. ఈరోజు టూరిజంలో మన ప్రాంతంలో మనం చూస్తే అనేకమైన అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు కూడా వీళ్ళు ఎస్టిమేట్ చేసిన దాంట్లో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. శ్రీశైలం, ఇక్కడ నుంచి ఈరోజు నేను శ్రీశైలం పోతున్నా, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫారెస్ట్ ఉంది. టైగర్ సఫారీకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా, పులులుండే ఫారెస్ట్ అది, ఏదైతే నల్లమలై ఫారెస్ట్లో. ఇంకో పక్క గండికోట ఉంది. గండికోట మీరు చూస్తే ప్రపంచంలోనే అతి సుందరమైన ప్రాంతంలో పదిట్లో ఇది ఒకటి. గ్రాండ్ కెనన్ ఉన్నాం అమెరికాలో, దాంతో సమానంగా మన గండికోట ఉంటుంది. దీన్ని మనం ఉపయోగించుకోలేకపోయాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు గండికోటలో కట్టారు. అది ఈరోజు మేము పూర్తి చేసిన తర్వాత 25 టీఎంసీ నీళ్లు అందులో పెట్టే పరిస్థితికి వచ్చాం. నేరుగా ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే, సీప్లేన్ ఎక్కితే గండికోటలోనే దిగి అక్కడ హోటల్లో ఉండి మళ్ళా తిరిగి విజయవాడకు వచ్చే అవకాశం వస్తుంది. అలాంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇలాంటి మనం చూస్తే ఒకటి రెండు కాదు, కోనసీమ, అందాల సీమ, అలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఫుడ్ కూడా మీరు చూస్తే ఢిల్లీలో ఎన్నో గెస్ట్ హౌస్లు ఉన్నాయి, కానీ ఆంధ్ర ఫుడ్ అంటే ఢిల్లీలో అందరూ వచ్చి భోంచేసిపోయే పరిస్థితికి వచ్చారు. అది ఆంధ్ర ఫుడ్ స్పెషాలిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టూరిజానికి కావాల్సింది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచి హోటల్స్ ఉండాలి, హాస్పిటాలిటీ ఉండాలి, ఇంకో పక్క ట్రాన్స్పోర్ట్ సుజావుగా జరగాలి, ఇంకో పక్క మీరు చూస్తే మంచి సైట్స్ ఉండాలి. మనకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అల్లుడినోట్లో శనున్నట్టు ఇంతవరకు మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలా? కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ ఉపాధి కూడా శారీరక కష్టపడాల్సిన పని లేదు, వైట్ కాలర్ జాబ్స్ వస్తాయి. ఇవన్నీ మనం చూసినప్పుడు నేను అందుకే ఒకటి ఆలోచించాను, టూరిజానికి ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాను. మొన్నే అనౌన్స్ చేశాను కొత్త పాలసీ వస్తుంది, అందులో ఎక్కువ ఫోకస్ పెట్టి టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్రం మొత్తం మంచి హోటల్స్ తీసుకొస్తాం, హాస్పిటాలిటీకి ప్రాధాన్యత ఇస్తాం, ట్రాన్స్పోర్ట్కు ప్రాధాన్యత ఇస్తాం, హిస్టారికల్ ప్లేసెస్ క్రియేట్ చేస్తాం. సుందరమైన ప్రాంతాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఈరోజు అరకు అయితే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఈరోజు అరకు కాఫీ ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందింది. అలాంటి అరకు కాఫీ, అరకుకి వెళ్ళి అక్కడే కాఫీ తాగితే అక్కడ దాగిన అనుభవం ప్యారిస్లో తాగితే రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ చెట్లు చూస్తూ అక్కడే కాఫీ తాగితే దాని అనుభవం వేరే.